నెరవేర్చి మా జీవితాలను, మా భవిష్యత్తులను, మా యొక్క కుటుంబాలని బాగు చేస్తారని ఈ యొక్క మరి ఈ యొక్క సమ్మెను మేము కొనసాగిస్తూనే ఉంటాం. మీరు మాకు ఖచ్చితంగా హామీ ఇస్తాం, రెగ్యులర్ చేస్తామని మీరు హామీ ఇచ్చి మీరే ఇక్కడికి వచ్చి మాట్లాడేంత వరకు మా యొక్క సమ్మెను మేము కొనసాగిస్తూనే ఉంటామని చెప్తున్నాం. పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సెకండ్ ఏఎన్ఎంస్ ను గిరిజన ప్రాంతంలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సెకండ్ ఏఎన్ఎంస్ ను గిరిజన ప్రాంతంలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ చేయాలి. పాదయాత్రలో సీఎం గారు ఇచ్చిన హామీలను పేరు ఎస్ విజయలత. నేను ఉక్కంపేట పిహెచ్సి తాడిపుట్టు సబ్ సెంటరు. నాకు 2009 సంవత్సరంలో సెకండ్ ఎన్ఎం గా నేను అపాయింట్మెంట్ అవ్వాను. అప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సెకండ్ ఎన్ఎంస్గా మమ్మల్ని నియమించారు. అయితే ఆయన అప్పుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మీరు మీ యొక్క సేవలను విస్తృతంగా అందించాలి, గిరిజన అభివృద్ధి గ్రామాలకు ఇంకా వైద్యం ఎక్కువగా అందించాలి, నేను సంవత్సర కాలంలోనే మీ యొక్క సేవలను గుర్తించి నేను రెగ్యులర్ చేస్తాననేసి అప్పటి ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారండి. అయితే ఆయన అకాల మరణం చేత మళ్ళీ వేరే ప్రభుత్వం రావటం, వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు హామీలు ఇచ్చారు. అయితే మా యొక్క శాలరీస్ని అయితే ఇప్పటి వరకు 17,000 రూపాయలు మాత్రం చేశారనమాట గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా. అయితే ఇప్పుడు వారి కుమారుడైనటువంటి ముఖ్యమంత్రి, మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా ముఖ్యమంత్రి మా అన్నయ్య గారు మాకు పాదయాత్రలో హామీ ఇచ్చారనమాట. అమ్మ చెల్లమ్మ, నేను ముఖ్యమంత్రి అవిన 2వ రోజే మీ యొక్క కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సెకండ్ ఏఎన్ఎంస్ను నేను తప్పకుండా ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తాననేసి అప్పట్లోనే ఆయన హామీ ఇచ్చారు. మరి అప్పుడు అంత ఖచ్చితంగా హామీ ఇచ్చారు మా అన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు మా అన్నయ్య ముఖ్యమంత్రి అవ్వారు కాబట్టి ఒక చెల్లమ్మలుగా మేమందరూ ఈ యొక్క గిరిజన ప్రాంతంలో ఈరోజు ఒక బాధ్యత కలిగిన ఉద్యోగం చేస్తున్న మేము ఈరోజు ఈ యొక్క రోడ్డును పడి మా యొక్క నినాదాలు మీకు వినిపిస్తున్నాయా లేదా అని నేను అడుగుతున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఎక్కడున్నా సరే వెంటనే స్పందించి మీరు పాదయాత్రలో మాకు ఇచ్చిన ఆ యొక్క హామీలను దయచేసి నెరవేర్చి మా యొక్క గిరిజన ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు మా ద్వారా అందించి మీరు మాకు రెగ్యులర్ చేస్తే మా యొక్క కుటుంబాలు బాగుపడతాయి, అలాగే మా యొక్క భవిష్యత్తు అంతా మా యొక్క రెగ్యులరైజేషన్ మీదే ఆధారపడి ఉంది. దయచేసి మీరు ఎక్కడున్న వెంటనే స్పందించాలని మనవి చేస్తున్నాను. ఇక్కడ కూర్చున్న చెల్లెమ్మలందరూ కూడా మాకైతే వయసు అయిపోయింది, దాదాపు దగ్గరికి మేము 15 సంవత్సరాలుగా మా యొక్క గిరిజన ప్రాంతంలో సేవలు అందిస్తున్నాం. అయితే మైదాన ప్రాంతంలో సేవలు వేరేగా ఉంటుంది, గిరిజన ప్రాంతంలో వాగులు, వంకలు, కొండలు, గుట్టలు అవన్నీ ఎక్కి కూడా అవసరమైతే 3-4 రోజులు మా యొక్క కుటుంబాలను వదిలేసి ఆ గిరిజన గ్రామాలైన మా యొక్క గ్రామాల్లో మేము ఆ యొక్క రాత్రి బస చేసి మరి విస్తృతంగా మేము సేవలు అందిస్తున్నాం. అయ్యా దయచేసి మీరు మాకు రెగ్యులర్ కనుక చేస్తే ఇంకా మా యొక్క సేవలను మా యొక్క ప్రజలకు మేము అందిస్తాము. ఎప్పుడు కూడా మేము సేవలు అందించడానికి మేము సిద్ధం.